కొత్త చరిత్రకు మరి ఇప్పటికే ఒకసారి కాదు పలుమార్లు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి సారథ్యంలో చరిత్రను తిరగరాసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకరోజు ఒకసారి ఈరోజు హైదరాబాద్ నగర చరిత్రలో ఏనాడు లేనంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుని కొత్త చరిత్రకు ఈరోజు శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ అపూర్వమైన విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ శిరస్సు వంచి సవినయంగా వినమ్రంగా వారికి హృదయపూర్వకంగా నిండు మనస్సుతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి ఇచ్చిన ప్రతి కమిట్మెంట్ను తూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి మాటలకు చేతలకు పూర్తి స్థాయిలో ప్రతి చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతామని, ఈరోజు టీఆర్ఎస్ విజయం తెలంగాణలో ఈ గెలుపుతో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరొకసారి రుజువైన నేపథ్యంలో మరి విజయానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నిజంగా గొప్ప విషయం ఏంటంటే గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు దాదాపుగా ఒక నెల రోజుల పాటు అహోరాత్రులు శ్రమించినారు. కానీ అన్నిటికన్నా మించి హైదరాబాద్ ప్రజలు తమ దీవెనను ఈరోజు ఇంతటి అఖండమైన పద్ధతిలో ఈ కులం అని కానీ ఆ మతం అని కానీ ఈ ప్రాంతం అని కానీ లేకుండా హైదరాబాద్లోని సబ్బండ వర్ణం ఈరోజు టీఆర్ఎస్ని ఆదరించింది కాబట్టే ఈ అపూర్వమైన గెలుపు. చాలామంది చాలా రకాల మాటలు అన్నారు, సెటిలర్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, కానీ ఈరోజు టీఆర్ఎస్ హైదరాబాద్లో నమోదు చేసుకున్న ఈ విజయంతో మొత్తంగా మా గెలుపు పరిపూర్ణమైంది. టీఆర్ఎస్కు సార్వజనీనమైన ఆమోదం ఉందనేది మళ్ళొకసారి ఖరారైంది. మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో తూచా తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందులో ఈశన్ మాత్రం అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు. టీఆర్ఎస్ ఏ రకంగానైతే కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా గత 19 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉందో మా పెద్దలు పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇదే పరంపర కొనసాగిస్తూ తప్పకుండా భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కోరుకున్న హైదరాబాద్ నగర నిర్మాణానికి అందరం కూడా పూర్తిస్థాయి నిబద్ధతతో త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని, ఈ విజయం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థతకు కార్యదక్షతకు పరిపాలన మరి తీరుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలిచ్చిన ఆశీర్వాదంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలిచ్చిన దీవెనగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇప్పటిదాకా ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణలో విజయవంతంగా గెలుస్తూ వచ్చినాం. ఈరోజు మళ్ళొకసారి చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ అంటే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అని మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వానికి ఎంత పెద్ద ఎత్తున ఆమోదం ఉందో, కేసీఆర్ గారిని ప్రజలు ఏ స్థాయిలో విశ్వసిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మళ్ళొకసారి ఖరారైంది. సవినయంగా సంతోషంగా సగర్వంగా మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ శిరస్సు వంచి ఇంత అపూర్వమైన విజయాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయం తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మేము ఏదైతే మాటలు చెప్పామో గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టోలో వాటన్నిటికీ తూచా తప్పకుండా కట్టుబడి ఉంటామని విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా మేము ఆనాడే స్పష్టంగా చెప్పినాం, మేము విజయాలు సాధిస్తే పొంగిపోయే వాళ్ళం కాదు, అపజయాలు వస్తే కుంగిపోయే వాళ్ళం అంతకంటే కాదు. ఎదిగిన కొద్దీ ఒదగాలని మా అధ్యక్షులు కేసీఆర్ గారు మాకు చెప్పారు. సవాళ్ళు విసిరిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు, ప్రజలకు తెలుసు ఎవరు సవాళ్ళు విసిరారో, ఇది వారి వారి వ్యక్తిగతమైన విజ్ఞతకు సంబంధించిన అంశం. నేను వారికే వదిలేస్తాను తప్ప మేమేమీ ఎవరినేం అనేది లేదు. ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్కు ఉన్న ఆదరణ, కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్న పట్టు మళ్ళొక్కసారి రుజువైంది. ఇది చూసిన తర్వాతనైనా, ఇంకా రాబోయే 3 ఏళ్ళైతే ఎన్నికలు లేవు, ఇది చూసిన తర్వాతనైనా ప్రతిపక్షాలు మరి మారి ఇప్పటికైనా వాళ్ళ మనసులు మారాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, ప్రజల పక్షాన మంచి సూచనలు చెప్తే స్వీకరించడానికి హుందాగా మేము ఉన్నాం.
మా అధ్యక్షులు చెప్పింది ఒకటి, ఎదిగినప్పుడు ఒదగాలి. మేము ఈరోజు గెలిచినందుకు పొంగిపోవడం లేదు. ప్రజల మా మీద బాధ్యత పెట్టారని చూస్తా ఉన్నాం. మా బాధ్యత పెరిగింది. హైదరాబాద్లో ఈ గెలుపుతో మా బాధ్యత పదింతలు పెరిగింది. హైదరాబాద్ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాము. ఈ ప్రతిపక్షాలు కూడా ఈ తీర్పుతోనైనా మారతాయని, మారి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాను.